తీర్పిచ్చింది. నా కేసు కూడా సిమిలర్ గా అవే లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ కేసులో నాకు అనుకూలంగా తీర్పు చెప్పని చెప్పి ఆ సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుల జడ్జిమెంట్ కాపీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి జిరాక్స్ చేసి ఆ కాపీలను తీసుకొని న్యాయవాదులు తాము చేసే వాదనకు బలాన్ని చేకూర్చడం కోసం వెళ్తారు అని అయితే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను వ్యతిరేకించకూడదు. పరిస్థితులు వేరైనప్పుడు వేరే తీర్పులు ఇస్తారు ఇవ్వకూడదని కాదు, కానీ దాన్ని వ్యతిరేకిస్తూ తీర్పు సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్పింది కాబట్టి నేను ఆ తీర్పును ఫాలో కావాల్సిన అవసరం, నేను ఇంకో తీర్పు ఇస్తానని చెప్పి రాయకూడదు. తీర్పులు దాన్నే తీర్పు రాయడానికి కూడా ఏం లేదు, భిన్నంగా రాయొచ్చు. భిన్నంగా రాసేటప్పుడు ఏం చెప్పాలి నువ్వు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ కండిషన్స్ లో ఇచ్చింది, కానీ అవే కండిషన్స్ ఇక్కడ లేవు కాబట్టి పరిస్థితులు వేరుగా ఉన్నాయి కాబట్టి మేము భిన్నమైన తీర్పుని ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి చెప్పాల్సిందే తప్ప సుప్రీంకోర్టు ఆ కేసులో ఆ తీర్పు ఇచ్చింది కాబట్టి నేను ఆ తీర్పును అంగీకరించాల్సిన అవసరం లేదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పి తీర్పు రాయకూడదు అది అంశం. అదేవిధంగా మీరు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అని నేను ఎందుకంటున్నానంటే కోర్టు ఇచ్చిన తీర్పులు మాత్రమే కాదు కోర్ట్ ఆఫ్ రికార్డు, కోర్టు ముందు నువ్వేమైనా డాక్యుమెంట్స్ ఏమైనా డాక్యుమెంట్స్ అంటే పత్రాలను సబ్మిషన్ చేస్తే అది కోర్ట్ ఆఫ్ రికార్డు. నువ్వు కోర్టు ముందు వాంగ్మూలం ఇస్తావు, సాక్ష్యం చెప్తావు, నువ్వు చెప్పిన సాక్ష్యం కూడా కోర్ట్ ఆఫ్ రికార్డే. ఏమైనా ఇతర ఆధారాలు సబ్మిషన్ చేస్తారు అవి కోర్ట్ ఆఫ్ రికార్డే. ఎందుకంటే ఒకసారి నువ్వు వీటిని సబ్మిషన్ చేసిన తర్వాత అవన్నీ కోర్ట్ ఆఫ్ రికార్డ్గా రికార్డ్ అవుతాయి. రికార్డ్ అయిన తర్వాత నేను అవ్వలేదు మర్చిపోయి చెప్పినాను సార్ మరి ఇది మార్చుకోండి అని చెప్పి నేను అవ్వాలి చెప్పింది తప్పు ఈ రికార్డ్ ఇట్లా ఉందని చెప్పి తీసుకురావడానికి అవకాశం లేదు. అంటే నువ్వు దానికి విరుద్ధంగా వ్యవహరించడం అంటే కోర్టు దిగ్గరకు పాల్పడుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డు మీన్స్ ఇట్ ఇస్ ఎ లా, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఒక చట్టము, చట్ట దిగ్గరకు పాల్పడితే నీకు శిక్ష పడుతుంది. ఉదాహరణకి కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు సబ్మిషన్ చేసినటువంటి అఫిడవిట్ లో కానీ జాతీయ సమైక్యత మండలిలో ఇచ్చిన తీరు అంటే ఇచ్చిన హామీ కానీ నేను బాబ్రీ మసీద్ సంరక్షణ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ దాన్ని నెరవేర్చుకోలేదు, బాబ్రీ మసీద్ కూలగొట్టినారు కాబట్టి నువ్వు దానికి బాధ్యత వహించాలి అని అంటే అతనికి 2 రోజుల 4 రోజుల జైలు శిక్ష, సారీ 1 రోజు జైలు శిక్ష, 2,000 జరిమానా విధించడం. కోర్టు ధిక్కరణకు పాల్పడినప్పుడు ఏ వ్యక్తికైనా కూడా ఇలాంటివి సర్వసాధారణమైనటువంటి అంశము. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే కోర్టు ముందుకు ముందు సబ్మిషన్ చేసినటువంటి ఎనీ అఫిడవిట్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ ఇచ్చిన సాక్ష్యాలతో పాటు కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా కోర్ట్ ఆఫ్ రికార్డుగా ఉంటాయి. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఒక చట్టం, దీన్ని ధిక్కరిస్తే కోర్టు ధిక్కరణ నేరంగానే పరిగణిస్తారు, రైట్. తర్వాత మన దేశంలో
ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన గురించి కానీ చట్టానికి సంబంధించి కానీ రాజ్యాంగానికి సంబంధించి కానీ మూడు అంశాలు చెప్తున్నాను. రాజ్యాంగము, చట్టము, పరిపాలన ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి విషయాలలో భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను కోరటానికి అవకాశం కల్పించే అధికరణ. మీకు మనం గత ఒకసారి చర్చించినాం బేరుబారి కేసు. బేరుబారి కేసు ఎవరు కేసు చేసింది కాదు, బేరుబారి కేసు భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో మీరు సూచించండి అని చెప్పి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా కోరినప్పుడు ఇచ్చిన తీర్పు అది బేరుబారి కేసు. మీకు నిన్న కూడా చెప్తాను అయితే ఉండలేదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కడే కొలీజియమా అంటే అతను ఒక్కడే చెప్తాడా లేక ఇంకెవరైనా సభ్యులుంటారా అనే అంశం పైన భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఎవరు న్యాయ సలహా కోరినారు సుప్రీంకోర్టు. నేను రాసిన 9 మంది న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి ధర్మాసనం చెప్పిన తీర్పు ఏంటంటే కొలీజియం అనగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ మాత్రమే కాదు వీరితో పాటు ఇంకా 3 సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళు కలిస్తేనే కొలీజియం అవుతుందని చెప్పి తీర్పు చెప్పింది. ఎవరు కోరితే తీర్పు ఇచ్చినారు రాష్ట్రపతి. అలా భారత రాష్ట్రపతి రాజ్యాంగానికి సంబంధించిన అంశాలపై కానీ చట్టానికి సంబంధించిన అంశాలపై కానీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపై కానీ సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరటానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. అదే ఈ 143 అధికారంలో పొందుపరచబడిన అంశం. అయితే దీనికి దీంట్లో ఇమిడి ఉన్న అంశాలు నేను చెప్పేసింది అయిపోయింది, నేను మామూలుగా చెప్తే ఇంతతో అయిపోయినట్టు కానీ దీంతో ఇమిడి ఉండేటటువంటి అంశాల పైన ప్రశ్నలు వచ్చినాయి, వస్తున్నాయి, వస్తాయి, అవి ఎలా ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఈ న్యాయ సలహా కోరేటప్పుడు కోరేటటువంటి సందర్భంలో రాజ్యాంగబద్ధమైన అంశమైతే ఐదుగురికి తగ్గకుండా ఉండేటటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. ఐదుగురికి తగ్గకుండా ఉండే ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. శాసనపరమైన అంశమైతే 3 తగ్గకుండా ఉండేటటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. ధర్మాసనం అంటే న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి కౌన్సిల్ మండలి. రాష్ట్రపతి హలో నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫోన్ చేస్తే నేను రాష్ట్రపతి మాట అవతల మాకు ఈ టైం ఉండదు. ఎందుకంటే మనం వాళ్ళకి ఏంటంటే సలహాన కానీ ఇది సలహా అది కాదు. సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను తీసుకోవాలంటే ఫస్ట్ అటార్నీ జనరల్ ద్వారా పిటిషన్ వేయాలి కోర్టులో. అటార్నీ జనరల్ ద్వారా పిటిషన్ వేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్లుగా రాజ్యాంగబద్ధమైన అంశాలు అయితేనేమో 5 తగ్గకుండా ఉండే ధర్మాసనం, శాసనపరమైన అంశాలు అయితేనేమో 3 తగ్గకుండా ఉండే, తగ్గకుండా అంటే ఎక్కువ మంది ఉండవచ్చు నష్టం ఏం లేదు, ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత బహిరంగ కోర్టులో తీర్పు రూపంలో చెప్పాల్సి ఉంటుంది సలహా. నువ్వు నిన్న పంపించినట్టు నాకు అందింది, అన్ని విషయాలు గమనించినాను ఇలా దీంట్లో ఈ నిర్ణయం ఇలా తీసుకోవచ్చు అని చెప్పి పోలేదు ఫోన్ చేసి నేను తర్వాత మాట్లాడతాను చెప్తున్నాను. సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం బహిరంగ కోర్టులో అంటే కోర్టు హాల్లో అందరి సమక్షంలో తీర్పు రూపంలో చెప్పాల్సి ఉంటుంది. మీరు ఏ తీర్పు అయినా తీర్పు ఏ సలహా అయినా తీర్పు రూపంగా చెప్పాలి. రైట్ అర్థమైంది కదా. సో ఈ సందర్భంలో అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరవచ్చు, సుప్రీంకోర్టు న్యాయ సలహాను ఇస్తుంది. అయితే మీరు దీన్ని మళ్ళీ రివర్స్ కాదుకుంటారు, రాష్ట్రపతి కోరినటువంటి అంశం పైన సుప్రీంకోర్టు ఏదైనా సలహా ఇస్తే
దానిని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? అంటే తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. సుప్రీం కోర్టు తప్పనిసరిగా న్యాయస్థలం ఇవ్వాలా అంటే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సుప్రీం కోర్టు 93లో భారత రాష్ట్రపతి కోరిక కోరింది ఏమనంటే, బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదాస్పదమైన స్థలం ఏదైతే ఉందో, ఈ బాబ్రీ మసీదుని కూల్చివేసిన తర్వాత స్థలాన్ని మేము ఆక్రమించుకున్నాం, ఇలా ఆక్రమించుకోకూడదు, ఆక్రమించుకోవచ్చునా ఆక్రమించుకోకూడదా, ఒకటి. రెండోది ఏంటంటే, మీరు మాకు ఇమీడియట్గా చెప్పాల్సింది ఏంటంటే, అసలు అక్కడ బాబ్రీ మసీద్ ఉండేదా మందిరం ఉండేదా అని కూడా ఎరుడు చెప్పాలని చెప్పి కోర్టు పంపించినారు. కోర్టు పంపిస్తే కోర్టు ఏమన్నారంటే, స్థలం ఆక్రమించుకున్నా ఆక్రమించుకోవడం కరెక్టా కాదని ఇప్పుడు అడుగుతున్నారు. ఈ ముక్క ముందరగా ఏది ఆక్రమించుకోవటానికంటే ముందరగా. ఇప్పుడు నేను ఏమని చెప్తాను, నువ్వు ఆక్రమించుకున్నావు ఆక్రమించుకోవటం కరెక్ట్ అని చెప్తే కోర్టు కరెక్టే చెప్పిందని నా మీదకి నేను చేస్తాను. ఒకవేళ ఆక్రమించుకోకూడదని చెప్తే అప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి ఈ ముక్క ఇప్పుడు కాదు అడగాలి, ఇది ముందరగా. కాబట్టి ఈ విషయంలో నీకు చెప్పే సలహా ఏం లేదు. ఇక రెండో విషయం, ఇక్కడ మసీద్ ఉందా మందిరం ఉందా నన్ను అంటారు. ఈ విషయం నన్ను ఎదుగుతున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు, వాళ్ళ తవ్వకాలు ఏం చెప్తారు. సుప్రీంకోర్టు కోపంతో చెప్పాను, విషయం కూడా వాస్తవం కూడా సుప్రీంకోర్టును అడిగేది ఏంటో అంటే ఏదన్నా సుప్రీంకోర్టు ఏదన్నా చెప్తే సుప్రీంకోర్టు మీరు దోషిస్తుంది కదా, ఇక మనకి ఏం లేదా కోర్టే చెప్పిందని ఇక మనం చెప్పేది ఉందండి. కాబట్టి ఇలా ఇతరుల మీద చేసే ప్రయత్నం చేయదు, నేను దీనికి సహా చెప్పేది లేదు అని చెప్పి తిరిగి వెనుక పంపించింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో పౌరసత్వ చట్టం, ఈ పౌరసత్వ చట్టాన్ని అనుసరించి పౌరత్వాన్ని పౌరత్వం పైన జమ్మూ కాశ్మీర్ పౌరసత్వ చట్టం పైన రాష్ట్రపతి మరి వీళ్ళు వాళ్ళ పౌరసత్వ చట్టంలో కొన్ని మార్పులు చేసినారు. ఈ మార్పులు చేసినటువంటి అంశం పైన మీరు కొన్ని మాకు సలహా ఇవ్వాలి అని చెప్పి రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు న్యాయ సలహా కోసం పంపించినారు. 13 సంవత్సరాలు కేసు తన దగ్గర పెట్టుకొని 13 సంవత్సరాల తర్వాత ఇది మీరు ఏదో ఒక రకంగా చేసుకోవాలి, మాకు ఎందుకు సంబంధం పంపించారు. సుప్రీంకోర్టు కంపల్సరీ ఇవ్వాలని లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా సలహానే అంతే కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాని ప్రభుత్వం కూడా తప్పనిసరిగా పాటించాలని లేదు. విషయం ఏంటంటే, ఇప్పటిదాకా ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయ సలహాలని భారత ప్రభుత్వం పాటించింది, తిరస్కరించలేదు. కాకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే, అది ఫాలో కావచ్చు, ఫాలో కాకుండా పక్కకు కూడా పెట్టే అవకాశం ఉంది, రైట్? సో ఇవి మీకు అంటే గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఈ రెండు విషయాలు ఉంటేనే ఉన్నాయి, లేకపోతే రాయండి. రాజ్యాంగబద్ధమైన అంశం అయితేనేమో 5 అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడుకున్నారు. సాధారణ శాసనం అయితేనే 3 అంతకంటే, రైట్? సో మన దేశంలో ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను ఫస్ట్ టైం భారత ప్రభుత్వం ఢిల్లీ పరిపాలక శాసనాల పైన తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఢిల్లీ పరిపాలక శాసనాలు కరెక్టా కాదనే అంశంపై తీసుకుని, ఇక ఆ తర్వాత అనేక సందర్భాల్లో వేరు బదిలీ కేసు కావచ్చు, అలాగే మీకు ఐడియా ఉండొచ్చు, నేను రాసిచ్చినాను కూడా 1974లో వివిగిరి గుజరాత్ శాసనసభ రద్దయిన సమయంలో రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించవచ్చునా, ఎలక్టరల్ కాలేజీలో ఖాళీ లేనప్పుడు ఎన్నిక నిర్వహించవచ్చునా నిర్వహించకూడదు అనే అంశంపై కూడా సలహా తీసుకోవడం జరిగింది. అలాగే 1978లో నీలం సంజీవ రెడ్డి ఈ ఇందిరాగాంధీ 1975లో దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని విధించినప్పుడు ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడింది, ఆ అంశం పైన విచారణ చేయడం కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయవచ్చునా చేయకూడదా అనే అంశం పైన కూడా సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా తీసుకోవడం జరిగింది. కేరళ విద్యా బిల్లు పైన న్యాయ సలహా తీసుకోవడం జరిగింది, అలాగే బాబ్రీ మసీద్ అంశం పైన సలహా తీసుకోవడం జరిగింది, అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి
సుప్రీం కోర్టు కొలీజియం గురించి కూడా సలాధీకరించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సట్లెజ్ యమునా లింక్ కెనాల్ సంబంధించి ఈ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హర్యానాతో కానీ లేక ఢిల్లీతో కానీ వీళ్ళతో చేసుకున్నటువంటి నదీ జలాల పంపకానికి సంబంధించిన ఒప్పందాన్ని అకస్మాత్తుగా రద్దు చేస్తే ఇలా రద్దు చేసేటటువంటి అధికారం పంజాబ్ ఉంటుందా లేదా అనే అంశంపై ఇలా ఆల్మోస్ట్ ఒక 12 సార్ల వరకు ఈ అంశంపైన సుప్రీంకోర్టు న్యాయ సలహా రాష్ట్రపతులు కోరడం జరిగింది. రైట్, నెక్స్ట్ రిట్లు జారీ చేయడం. బహుశా ఇక్కడ నేను మీకు వరుసగా రాయాలన్నీ నేను మొత్తం చట్టానికి చెప్పాలి. మీకు చాలా ఎక్స్టెన్సివ్ గా చెప్పినట్టు యాక్చువల్ చెప్పాలంటే మామూలు చెప్పేటప్పుడు 144 అంటే న్యాయ సలహాలు స్వీకరించవచ్చు. కానీ మీకు ఏ చట్టం నుంచి మొదలు తీసుకున్నారు, ఎప్పటి వరకు ఉన్నది, ఎలా ఇవ్వవచ్చును, నిరాకరించవచ్చునా, నిరాకరించకూడదా, స్వీకరించవచ్చునా, స్వీకరించకూడదా, ఆ కేసులన్నింటి గురించి కూడా మనం అంటే చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే ఉదాహరణ అర్థం కావటానికి చెప్తాం. అంటే నీకు సుప్రీంకోర్టు న్యాయ సలహా తప్పనిసరి ఇవ్వాలా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే పలానా సందర్భంలో జరిగింది. అలాంటి ఉదాహరణ అర్థం కావడం కోసం మాత్రం చెప్తాను మొత్తం గురించి కాదు. ఓకే, నెక్స్ట్ రిట్లు జారీ చేయాలి. ఇది నేనేం పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా. దీనిపైన ప్రాథమిక హక్కుల సంబంధించినటువంటి అంశం పైన మనకు పెద్ద టాపిక్ వచ్చింది. దాంట్లో భారత సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం 5 రకాల రిట్ని జారీ చేస్తారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 32 అధికరణ మరి రాజ్యాంగ పరిరక్షణ హక్కుల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత న్యాయస్థానాలు కాబట్టి ఉన్నత న్యాయస్థానాలు అయినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టులు రిట్లు జారీ చేసి వ్యక్తుల యొక్క పౌరుల యొక్క ప్రాథమిక హక్కులని సంరక్షించవచ్చును. ఎపిఎస్ కార్పస్, మాండమన్, ప్రొవిజన్, చెర్చరీ, కోవాలంటే రిట్ని జారీ చేయవచ్చు. తర్వాత దిగువ న్యాయస్థానాలపై అదుపు అంటున్నాం. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు ఉన్నాయి. 1, 141, 2, 142. 141 అధికారం చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను దేశంలో ఉండేటటువంటి అన్ని న్యాయస్థానాలు కూడా తప్పనిసరిగా ఏం చేయాలి, పాటించి అమలు పరచాలి. 142 అధికారుల ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించి అమలు పరచాల్సి ఉంటాయి. అంటే దేశంలో ఉండేటటువంటి దిగువ న్యాయస్థానాలు అన్నింటినీ కూడా శాసించేటటువంటి అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. కాగా ఇతర అంశాలు అంటున్నాం. ఇతర అంశాల్లో ముఖ్యంగా 135 అధికరణ, 137, 146, 147, 71 ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. ముఖ్యంగా 135 ఉన్నట్టు 135 చెప్పేది ఏంటంటే గతంలో ఈ ఫెడరల్ కోర్టు ఏదైతే ఉన్నదో ఫెడరల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ప్రస్తుత సుప్రీంకోర్టు కూడా కలిగి ఉంటుంది అనేది 135 అధికారం చెప్పేటటువంటి అంశం. 135 అధికారం చెప్పేది ఏంటంటే ఫెడరల్ కోర్టు ఏ అధికారాలనైతే కలిగి ఉండేదో గతంలో అలాంటి అధికారాలు మొత్తం కూడా ఎవరికి ఉంటాయి, ఇప్పుడున్న సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే 137 చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ డిసిషన్స్. అంటే సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పును తానే కొట్టివేసుకొని నూతన తీర్పును ఇవ్వవచ్చును అని మీకు తెలుసు. ఇంతకుముందు చెప్పుకున్నాను గోరఖనాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం
పార్లమెంట్ కు లేదని చెప్పింది. అదే సుప్రీం కోర్టు మరి కేశవానంద పార్టీ కేసులో ఏమని తీర్పు చెప్పింది, ప్రాథమిక హక్కులను సవరించేటటువంటి అధికారం పార్లమెంట్ కు ఉంటుందండి. వేరువారి కేసులో రాజ్యాంగ ప్రవేశిక గురించి ఏం చెప్పింది, ప్రవేశిక భారత రాజ్యాంగం అంతర్భాగం కాదు అని చెప్పింది. ఏ కేసులో, వేరువారి. మరి కేశవానంద పార్టీ కేసులో అంతర్భాగమేనని చెప్పింది. ఏకే గోపాలన్ కేసులో సహజ న్యాయ సూత్రాలు ప్రాథమిక హక్కులకు వర్తిస్తాయని చెప్పిందో వర్తించదని చెప్పింది, వర్తించదని చెప్పింది. కానీ మేనకా గాంధీ కేసులో వర్తిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పులని కొట్టివేసుకొని కొట్టేసుకొని అని చెప్పి రాస్తే ఎంపెట్టుగా ఉంటుందని చెప్పి ఒక స్టైల్గా రాస్తున్నారు. ఏమని, సుప్రీంకోర్టు కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ డిసిషన్స్, అంటే తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేసుకోవచ్చు, అంటే కొత్త తీర్పులు ఇవ్వవచ్చునని చెప్పి అర్థం అన్నమాట. ఓకే, అలాగే 146వ అధికరణ. ఇది ముఖ్యంగా సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ సిబ్బందిని సుప్రీంకోర్టే నియమించుకుంటుంది. నేను మొన్న మిమ్మల్ని అడిగిన, సుప్రీంకోర్టు రాజ్య పరిధికి ఇది వస్తుందా రాదా, 146 అధికరణ వచ్చినప్పుడు వస్తుందా రాదా అంటే వస్తుంది. ఎందుకని, అక్కడ ఏ విధంగా నిర్వర్తిస్తున్నట్టు లెక్క, పరిపాలన. ఎందుకంటే అక్కడ పనిచేసే సిబ్బందిని నియమించుకోవటం, వారికి విధులు అప్పగించడం, వాటిని పాటించేటట్లుగా చూడటం, పాటించకపోతే వాళ్ళపై చర్యలు తీసుకోవటం, ఇవన్నీ కూడా పరిపాలనా సంస్థ చేసేటటువంటి ఒక కామన్ ఆఫీసు చేసేటటువంటి పనే. కాబట్టి అక్కడ రాజ్య పరిధి కిందకి వస్తుంది. సో సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బందిని తానే నియమించుకుంటుంది. ఇకపోతే 147 అధికారం. ఇది చెప్పేది ఏంటంటే, ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే, భారత రాజ్యాంగం యొక్క అర్థ వివరణ, భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించి దాని యొక్క అర్థాన్ని చెప్పగలిగేటటువంటి అధికారం ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. అంటే హైకోర్టులు ఒక అర్థం చెప్పవచ్చు, పార్లమెంట్ మరొక అర్థం చెప్పవచ్చు, ప్రభుత్వం మరొక అర్థం చెప్పవచ్చు, ఎవరు ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేయవచ్చు రాజ్యాంగంపై. రాజ్యాంగం అంటే ఇది, ఇది ఎలా చెప్తుంది, ఈ పదం యొక్క అర్థం ఇది అని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెప్పుకుంటారు. కానీ భారత రాజ్యాంగం యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల యొక్క అసలు అర్థం ఇది అని ఫైనల్గా దానిపైన అంతిమంగా వ్యాఖ్యానించే అధికారం ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే. సుప్రీంకోర్టు ఒకసారి వ్యాఖ్యానం చేసిన తర్వాత, రాజ్యాంగ అర్థ వివరణ చెప్పిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించేటటువంటి అవకాశం ఎవరికి లేదు, ఉండదు కూడా. రైట్, సో ఇక 72 అధికరణం మీరు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అంశమే. మనం చెప్పేది భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల వివాదాలు ఏమైనా వచ్చినట్టయితే ఎవరు విచారిస్తారు, సుప్రీంకోర్టు మాత్రమే విచారణ చేసి తీర్పులు ఇస్తుంది. ఇది రాజ్యాంగ ప్రకారం చెప్పబడినటువంటి అంశాలు. ఇవి కాకుండా మన దగ్గర ఏమైనా వివాదాల గురించి విచారణ కమిషన్ నియామకం చేసేటప్పుడు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సిట్టింగ్ జడ్జిగా వ్యవహరించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది ప్రభుత్వం కోర్టు అనుమతిస్తే అలా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఢిల్లీ యూనివర్సిటీకి ఛాన్సలర్గా వ్యవహరించవచ్చును, ఢిల్లీ యూనివర్సిటీకి ఛాన్సలర్గా వ్యవహరించవచ్చును అంటారు. వ్యవహరించాలి అని లేదు, వ్యవహరించవచ్చు. అది ఆయనకి ఇష్టం లేకపోతే నాకు ఎందుకంటే ఈ అనవసరమైన విషయాలంటే వదులుకోవచ్చు, ఉండవు పోనీ ఉందాం లేని కూడా ఉండదు. ఆయన ఇష్టం, ఖచ్చితంగా వ్యవహరించాలని కాదు, వ్యవహరించవచ్చు. ఓకే, ఇవి యాక్చువల్గా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒరిజినల్ అధికారాలు, అప్పీల విచారణ అధికారాలు, కోర్ట్ ఆఫ్ రికార్డు, సలహా రూపక అధికారులు, రెడ్డి జారీ చేయడం, దిగువ న్యాయస్థానాలపై అనుమతులు కలిగి ఉండటం, అదేవిధంగా ఇతర అధికారాలు ఇవి ఉన్నటువంటి అంశాలు. ఇక మనకు దీంట్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ అంటే మనం ఏమంటున్నాం, న్యాయ సమీక్ష అధికారం. Thank you.
ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ మనకు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలపై అవగాహన ఉండటం కానీ ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు కానీ ఈ న్యాయ సమీక్ష అధికారం పైన పరిమితులు తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణలు కానీ దాన్ని పునరుద్ధరించినటువంటి అంశాలు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉండేటటువంటి అంశాలు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఏ దేశానికైనా కూడా రాజ్యాంగం అనేది ఒక మౌలిక శాసనంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఈ ప్రభుత్వంలో ప్రధానంగా మూడు శాఖలు ఉంటాయి, పార్లమెంట్ కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు అయినా కావచ్చు. ఇవి ప్రధానమైన శాఖలు. ప్రభుత్వం ఇవన్నీ భాగస్వామ్యం. అయితే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి వీరు ఎవరైనా కూడా, అంటే పార్లమెంటు కానీ ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ, అధికారాలు ఎక్కడి నుంచి తీసుకుంటాయి? రాజ్యాంగాన్ని అనుసరించి అధికారాలు తీసుకుంటాయి. పార్లమెంట్ ఏం చేయాలి? పరిపాలనకు అవసరమైన శాసన. ప్రభుత్వం ఏం చేయాలి? అమలు పరచాలి, అమలు కోసం అనేక చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఏం చేపట్టాలి? ప్రభుత్వ పరిపాలన చర్యలు చేపట్టాలి, పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా అమలు పరచాలి. అయితే ఇప్పుడు ఈ పార్లమెంట్ చేసేటటువంటి శాసనాలని మనం సాధారణ శాసనాలు అంటాం. ఈ శాసనాలు పార్లమెంట్ చేసేటప్పుడు ఈ శాసనాలన్నీ దేనికి లోబడి ఉండాలి? పార్లమెంట్ చేసిన శాసనాలను అమలు పరిచే బాధ్యత ప్రభుత్వానికి. ఈ అమలు పరిచేటప్పుడు కానీ అమలు పరచడం కోసం చేపట్టిన చర్యలు కానీ ఇవి దేనికి లోబడి ఉండాలి? రాజ్యాంగం లోబడి ఉండాలి. ఇప్పుడు పార్లమెంట్ చేసిన సాధారణ శాసనాలు రాజ్యాంగం లోబడి ఉండాలి, ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రాజ్యాంగం లోబడి ఉండాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళు చేసిన సాధారణ శాసనాలు ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రెండు కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలంటున్నాం. రాజ్యాంగానికి లోబడి ఉన్నది లేదు ఎవరు విచారణ చేస్తారు? సుప్రీంకోర్టు. ఇలా విచారణ చేసేటటువంటి అధికారాన్ని మనం ఏ అధికారం అంటున్నామంటే న్యాయ సమీక్ష అధికారం. ఇలా విచారణ చేసేటటువంటి అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారం. న్యాయ సమీక్ష అధికారంలో ముఖ్యంగా రెండు అంశాలు వస్తాయి. ఇంట్రావైస్ మరియు అల్ట్రావైస్. ఇంట్రావైస్ అంటే పార్లమెంట్ చేసిన శాసనాలు ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రెండు కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటే ఇవి రాజ్యాంగబద్ధమే, ఇవి చెల్లుతాయి అని కోర్టు తీర్పునివ్వటాన్ని ఏమంటామంటే ఇంట్రావైస్ అంటాం. పార్లమెంట్ చేసిన శాసనాలు ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రాజ్యాంగ పరిధికి లోబడి ఉంది, రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటే ఇవి రాజ్యాంగబద్ధమే, ఇవి చెల్లుతాయి అని చెప్పి కోర్టు తీర్పునిస్తే దాన్ని ఏమంటామా? ఇంట్రావైస్. ఒకవేళ పార్లమెంట్ చేసిన శాసనాలు లేదా ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఇవి రాజ్యాంగ విరుద్ధము, ఇవి చెల్లవు, నల్ అండ్ వైట్, ఇవి రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి తీర్పునిస్తూ కొట్టివేయటాన్ని ఏమంటాము? అల్ట్రావైస్. రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిస్తే ఏంటిదే? అల్ట్రావైస్. రాజ్యాంగ బద్ధమైన తీర్పునిస్తే అని తీర్చి చెప్పడానికి న్యాయస్థానం జరిపేటటువంటి విచారణనే న్యాయ సమీక్ష అధికారం.
ఇది ఇంట్రా వైరసా లేక అల్ట్రా వైరసా అని విచారించి తీర్పులు ఇవ్వడానికి న్యాయస్థానానికి ఉన్నటువంటి అధికారాన్నే న్యాయ సమీక్ష అధికారం. ఇది ఇక మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్, ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ కూడా. ఇక మరి చరిత్రలోకి వెళ్తే ఈ న్యాయ సమీక్ష అధికారం అనేటటువంటి భావన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన దేశం అమెరికా.